వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు గోంద్ కతిరా ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు వేసవి కాలంలో ఇది చాలా విరివిగా వాడుతూ ఉంటారు అయితే ఈ గోందు కతిర ఎందుకు వాడతారు దీన్ని ఎలా వాడాలి ఇది వాడటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ గోంతు కతీరా అనేసి వేసవి కాలంలో ఎక్కువగా వింటూ ఉంటాము ఇంకా చాలా మందికి తెలియదు ఈ ఇది ఎందుకు వాడతారు దీని ఫలితాలు ఏంటి అనేసి అసలు ఈ గోంతు కతీరా ఎందుకు వాడతారు చెప్తారా సార్ వేసవి కాలంలో సెలవు చేసి సన్ రాకుండా అంటే వడదెబ్బ తగలకుండా రక్షణకు ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ఆహార ద్రవ్యాల్లో గోంతు కత్తీర చాలా చాలా పాపులర్ అమ్మా ఓకే అంటే చాలా మందికి తెలియదు కానీ దాని యొక్క ఔషధ శక్తి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడుతుంటారమ్మా అమ్మా మన ప్రాంతంలో చాలా మందికి వాటి మీద అవగాహన కూడా లేదు ఈ గోందు కతీరానే ట్రాగాంట్ గమ్ అని చెప్పేసి చెప్తుంటారు అమ్మా ఆల్మండ్ గమ్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమంది సో అంటే గమ్మా చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక గమ్ లాంటి పదార్థం ఇది మనకి మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందమ్మా పెద్ద సమస్య ఏం కాదు ఈజీగా దొరుకుతుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంట వంద గ్రాములు ఈ గోంతుక తీరా తీసుకుంటే ఆ వంద గ్రాముల గోంతుక తీరాలో దాదాపు థర్టీ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుందమ్మా సో రెండవది కార్బోహైడ్రేట్స్ ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత సెవెంటీ క్యాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి తీరులు ఉంటుంది రెండవ ప్రత్యేకత ఏంటే తీర మనం కొద్దిగా తీసుకున్న ఒక ఐదు గంటల సేపు ఆ నీటిని నానబెట్టేసరికి ఒక ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది చాలా ఆశ్చర్యం అవుతుంది ఫస్ట్ సార్ మనం చూస్తే ఎందుకు అసలు ఇంత కొద్దిగా తీసుకున్నాం ఇంత క్వాంటిటీ జస్ట్ ఐస్ ను మనం నుంచి ఉప్పు కప్పు ఒక పోలిక నుండి అని చెప్తాం కదమ్మా మనం దూరం నుంచి గమనిస్తే ఐసా ఇది లేకపోతే వేరే అంత చాలా అద్భుతంగా తయారైపోతుంది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గోంద కత్తీరమా సో ఇది వేసవి కాలంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందే చెప్పినట్లు శరీరంలో జలాంశం తగ్గి దాని వల్ల వడదెబ్బ రావడము తర్వాత ఎక్కువగా కావడము తర్వాత ఈ వేడికి సంబంధించినటువంటి లక్షణాలు ఉత్పత్తి కావడము శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే మోషన్ ప్రాబ్లం రావడము తర్వాత యూరిన్ ప్రాబ్లం రావడము సరిగ్గా ఆకలి కాకపోవడము సరిగ్గా నిద్ర పట్టకపోవడము తల బరువుగా ఉండడము తల మంట తల నొప్పి కళ్ళ మంటలు కాళ్ళు చేతుల మంటలు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా ఈ గోందుక తీర చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా వడదెబ్బ సోకనీ అదమ్మా అసలు సన్ స్ట్రోక్ రాకుండా చాలా ఉపయోగపడుతున్నాము ప్రివెంట్ చేసేస్తుంది ఒకవేళ అకస్మాత్తు అదే సన్ స్ట్రోక్ వచ్చినా తొందరగా రికవర్ అయ్యని కూడా ఈ తిరగ ఉపయోగపడుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు షుగర్ వ్యాధి గ్రస్తులు వాడుకోవచ్చు బీపీ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు వేలే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ దీని మాత్రము బాడీ హీట్ కాకుండా హీట్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు రాకుండా దీన్ని వాడుకోవచ్చుమ్మా ఈ గోంతు కతీరాని తయారు చేసుకోవడము చాలా సులభమ్మా

వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు కానీ మన లిమిటెడ్ క్వాంటిటీలో అంటే హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వాడుకుంటే ఏం కదమ్మా అది కూడా ఈ షుగర్ ఉన్నటువంటి వాడు వెయిట్ ఉన్నటువంటి వాడు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఏం కాదు వీళ్ళు మాత్రము హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు వాడితే సరిపోతుందమ్మా రోజుకి సో అది కూడా ఆ గమ్మమ్మా నేను చెప్పాను కదమ్మా బాగా ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుందని దాన్ని సో అట్లా వాడుకోవడం వల్ల క్వాంటిటీ ఇంకా ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మాక్సిమం వన్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అయితే ఈ గోంద కతీరా ఎలా ఉంటుంది దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వాడాలి అన్నది ఒకసారి చూపిస్తారా తప్పకుండా యాక్చువల్ గా ఈ గోంతు కతీరా ఇలాంటిది మనకు మార్కెట్లో లో దొరుకుతుందా చిన్న చిన్న రాళ్ళు లాగా పెద్దగా ఉండేసి గమ్మమ్మా ఇవి చూస్తున్నారు తల్లి ఇది గోందక తీర ఈ పద్ధతిలో మనకు మార్కెట్ లో సో ఈ గోధుక తీర కూడా సర్వసాధారణంగా ఒక్కొక్కరికి ఈ మూడు లేదా నాలుగు మాక్సిమం ఐదు పీసెస్ అయితే సరిపోతాయి సో సో పర్సన్ ఒక్క పర్సన్ కి సర్వసాధారణంగా ఇలాంటి పీసెస్ అమ్మా చూడండి ఇలాంటివి మూడు నుంచి ఐదు వరకు మూడు నుంచి ఐదు వరకు అమ్మా ఇలాంటి పీసెస్ సరిపోతాయమ్మా వీటిని కూడా ఏం చేయాలంట ఇలాంటిది ఒక మూడు నుంచి ఐదు పీసెస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాసు లేదా ఒక గ్లాస్ వాటర్ వేసేయాలమ్మా లేకపోతే ఆ వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ వాటర్లో ఒక ఐదు పీసెస్ వేసేయాలి ఒక ఐదు గంటల సేపు నానబెట్టేసరికి ఇలాగ తయారైపోతుందమ్మా

తీసుకొని ఒక లీటర్ నీటిలో వేసేసి రాత్రి అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఉదయానికంతా ఎక్కువ ప్రమాణంలో ఈ యొక్క ఈ ఇది తయారవుతుందమ్మా సో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు విధంగా తయారు చేసేసుకుని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ కతీరా ఈ యొక్క ఐస్ క్రీమ్ లాగా ఉన్నటువంటి ఈ గొంతు కతీరా

వాడుకుంటే సరిపోతుందమ్మా ఓకే సో కంపెనీ ఫ్రిడ్జ్ లోనే వన్ వీక్ పెట్టుకోవాలి వాడేటప్పుడు పక్కకు తీసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగా ఉంచేసి మాములు టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాణం తయారు చేసుకొని ఒకసారి వారానికి ఒకసారి వారానికి ఒకసారి తయారు చేసుకోవచ్చు చాలా చాలా అద్భుతంగా పని చేస్తుందమ్మా అయితే సార్ ఇది మనం ఎలా తీసుకోవాలి డైరెక్ట్ తీసుకోవాలా లేకపోతే ఎందులో అన్న మిక్స్ చేసి తీసుకోవాలా ఎస్ అమ్మా యాక్చువల్గా ఏంటంటే ఎందరైనా తీసుకోవచ్చు మా నీళ్ళ లైన్ తీసుకోవచ్చు పాల లైన్ కలిపి తీసుకోవచ్చు మజ్జిగలు కలిపి తీసుకోవచ్చు స్మూతిగా తీసుకోవచ్చు లస్సీలు కలుపుకొని తీసుకోవచ్చు పళ్ళ రసాలలో కలుపుకొని తీసుకోవచ్చు పళ్ళలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్గా డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇంత డైరెక్ట్ గా ఖర్జూరం పొడి ఉంది కదమ్మా లేకపోతే బెల్లం కొంచెం కలిపేసేసి కూడా తీసుకోవచ్చు మా సో ఏ రూపంలో తీసుకున్నా దీని యొక్క ఫలితం మాత్రం మా ఎందుకంటే ఈ పంచదార ఇలాంటివి మాత్రం వాడకూడదు సో ఖర్జూరం పొడి మంచిది మరి తప్పని పరిస్థితి కొంతవరకు పంచదార మాత్రం వాడకూడదం ఏలైన మీకు ఉదాహరణకి మనకు ప్రేక్షకులకు అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏ టైమ్ అయినా తీసుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అమ్మా కాచిన పాలు కాచి చల్లారిస్తే సరిపోతుందమ్మా ఈ విధంగా కాచిన పాలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఇందులో ఈ గోంధ్ కతీర ఉంది దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు వేసేయాలమ్మా విత్ షుగర్ వద్దమ్మా షుగర్ అయితే వద్దమా సో ఇందులో కూడా కావాలంటే బెల్లం వేసుకోవచ్చు తాటి బెల్లము తాటి కలకండ వేసుకోవచ్చు ఖర్జూరం పొడి ప్రిఫరబుల్ అమ్మా అందరికి సాధ్యం కాకపోతే బెల్లం వాడుకోవచ్చు పంచదార మాత్రం ఆడుకోకూడదు సో ఈ విధంగా హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు ఈ గోధు క తీరా మనం తయారు చేసుకున్నది వేయాలమ్మా అలాగే ఎలాచి ఒక చిటికెడు ఒక చిటికెడు లేకపోతే రెండు వేసేయొచ్చు మా ఇలాగా పింఛి రెండు చిటికెలు సో అవసరాన్ని బట్టి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కాకుండా మనము ఖర్చు బెల్లం లేకపోతే ఇలాగైనా తీసుకోవచ్చు డైరెక్ట్ గా చూడండి ఇక్కడ మీరు మరొకటి కూడా మనం ఇప్పుడు గోంధిక వేసాం కదా ఇది ఈ ద్రవ పదార్థాల్లో అంతగా కలవదమ్మా సో మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేయాలి జస్ట్ ఫ్రాక్షన్ ఒక నిమిషం మిక్సీలో తిప్పేస్తే కలిసిపోతున్నాం చాలా ఈజీ లేదంటే అలాగైనా తీసుకోవచ్చు అమ్మా ప్రాబ్లమ్ ఏం లేదు మనం కలిసి బాగా అంత హోమోజీనస్ కలవాలంటే కలుపుకోవచ్చు లేకపోతే ఇలాగైనా తాగేసేయచ్చు బ్రహ్మాండమైనటువంటి వేసవి కాలంలో చలవ చేసేటువంటి అద్భుతమైనటువంటి గొంతు తీర ఔషధం వెళ్ళైపోయాను ఆహార ఔషధం సో ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధానమ్మా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక పాలతోనే కాకుండా ఇంద్ర అయినా కలుపుకోవచ్చు కొంతమంది పాలు పడవు పాలు వాడరు కొంతమంది మజ్జిగ పడవు మజ్జిగ వాడరు రకరకాలు ఉంటారు కదా మా ప్రజలు లోకో బిన్న రుచి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు సో స్మూతి లో కలుపుకోవచ్చు పళ్ళ రసాల్లో కలుపుకోవచ్చు మిల్క్ లో కలుపుకోవచ్చు మిల్క్ షేక్ లో కలుపుకోవచ్చు ఇలాగైనా వాడుకోవచ్చు మా సో ఈ యొక్క పద్ధతిలో రోజు ఒక్కసారి కాలం అంతా కూడా వాడుకోవచ్చు మా దీని అంతా ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్లమా ఈ ఇవ్వడదెబ్బ తగిలి ఒకటి తర్వాత ఈ వేసవి కాలంలో ఈ మూత్రాసే సమస్యలు ఎక్కువ వస్తుంటాయమ్మా యూరిన్ ప్రాబ్లమ్స్ యూరిన్ మంట పోటు సలుపు యూరిన్ రాకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది తర్వాత కిడ్నీ స్టోన్స్ కూడా వస్తుంటాయి అమ్మా కాలంలో ఆ కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది గొంతక తీర అండ్ ఇంకోటి ఏంటంటే మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అమ్మా ఆల్రెడీ దీంట్లో ఫైబర్ ఒకటి ఉంది దీని యొక్క గుణం ఏంటంటే ప్రేవుల చలన శక్తిని పెంపొందింప చేసి మోషన్ ఫ్రీగా కూడా ఉపయోగపడుతుంది సో కాలంలో మోషన్ సరిగ్గా రాకపోవడము మోషన్ సరిగ్గా రాకపోవడం చేత ఈ పైల్స్ ఫిజర్స్ తర్వాత ఈ మోషన్ రక్తం పడము ఇలాంటివి ఉంటాయమ్మా అలాంటి సమస్యలు కూడా రాకుండా కంట్రోల్ చేయొచ్చు ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మ కేవలం బాడీని చల్లబరచడమే కాకుండా చాలా రకాలుగా ఇది ఉపయోగ ఉపయోగపడుతుందమ్మా సో చాలా ఈజీ ప్రాసెస్ కూడా చేసుకోవడము అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేసవికాలంలో ఇది తీసుకోవడం అన్నది ఎంతో అవసరం అవసరమా నస్తమా అవసరం థ్యాంక్ యూ సో మచ్ మస్తమా